క్రీస్తునందు ప్రియమైనటువంటి వీక్షితులందరికీ యేసు క్రీస్తు నామమున మీకు శుభములు కలుగునుగాక. మీకు సమాధానము దేవుడు అనుగ్రహించునుగాక. దేవుని సమాధానము మీకు ఎల్లప్పుడూ తోడైండునుగాక. దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనుభవంలోనికి రావడానికి పరిశుద్ధాత్మను దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ప్రియ సోదరి సహోదరులారా, మనందరిలోనూ మనలోనూ మనతోనూ సదాకాలం ఉన్నవాడు యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధాత్మ దేవుడు. తాను ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి మానవ పాప పరిహారార్థము నిమిత్తమై మనందరం చేసిన పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థ బలిగా ఆయన శిల్వ యజ్ఞములో ఒక బలి పశువు అయినాడు. మనము ఇతర గ్రంథాలు చదివినప్పుడు మానవులు చేసిన పాపములు పోవడానికి యజ్ఞయాగాలు చేశారు, హోమాలు చేశారు, దహన బలులు అర్పించారు, సర్వాంగ హోమము అర్పించారు, పుణ్య నదులకు వెళ్ళి పుణ్య స్నానాలు చేశారు. ఇంకా కొంతమంది అదే పరిస్థితిలో ఉన్నారు. మానవ పాప పరిహారార్థం నిమిత్తమై దేవుడు తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తును ఈ లోకానికి పంపించి మానవులు పాపం చేస్తూ పశువులను బలిగా అర్పిస్తూ ఉన్నారు. మానవులు పాపం చేస్తూ సర్వాంగ హోమమును అర్పిస్తూ ఉన్నారు. మానవులు పాపం చేస్తూ ఆ పాపానికి ప్రతిఫలంగా ఆ పాప దోషం, జన్మ పాపం, కర్మ పాపం అనే దృక్పథంతో రకరకాల రీతిగా పాపాన్ని పోవడానికి పుణ్యాలు చేస్తున్నారు, పుణ్యక్షేత్రాలు వెళ్తున్నారు, మహామహా దేవాలయాలు కోట్ల 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 రూపాయలు ఖర్చు పెట్టి దేవాలయాలు నిర్మిస్తూ ఉన్నారు. ఆ రీతిగా నిర్మాణం చేయడాన్ని బట్టి మానవుని యొక్క పాప పరిహారం జరగదు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఖచ్చితంగా బోధిస్తూ ఉంది. దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, సర్వాంగ హోమము నాకు ఇష్టమైనది కాదు, విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. అంటే ప్రియమైన బిడ్డలారా, అమ్మలారా, అయ్యలారా, దైవ వర్తమానాన్ని వింటున్నటువంటి శ్రోతలారా, నీవు తెలియనప్పుడు, ఇంకా నువ్వు తెలుసుకోలేనప్పుడు నీవు చేసినవన్నీ కూడా నీ యొక్క జ్ఞానం చేత తలంచి అవి సరి అయినవి కావని గ్రహించాలని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మానవుడు పాపం చేసి పాప పరిహారం కొరకు చేసేటటువంటి విధులన్నీ కూడా అవి ఎంతవరకు సబబో ఒకసారి ఆలోచన చేయండి. చేస్తుంది తప్పు మనము, బలిస్తుంది పశువును. ప్రియ బిడ్డలారా, అందుకే దేవుడే ఆలోచన చేసి పశువుల రక్తం వలన కానీ ఇతర కార్యక్రమాల ద్వారా కానీ పాప పరిహారము జరగదని తన ప్రియకుమారుడైనటువంటి యేసు క్రీస్తును తానే మహిమా స్వరూపుడుగా, తానే మహిమా స్వరూపమే కాక మానవ శరీరాకారములో ఈ లోకంలో 2000 సంవత్సరాల కిందట అవతరించినాడు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించి ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతానని చెప్తున్నాడు. నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను, నా పూర్ణ శాంతిని మీకు అనుగ్రహిస్తాను. ఎవరెవరు కష్టపడుతున్నారో, ప్రయాసపడుతూ ఉన్నారో, ఏ రీతిగా పాప బంధకాలలో చిక్కుకొని, ఏ రీతిగా సాతాను వలలోను, ఏ రీతిగా లోకం యొక్క కోరికల్లోను, ఏ రీతిగా శరీర వాంఛల్లోను చిక్కుకున్నటువంటి ప్రజలందరికీ ఆయన గొప్ప ఆహ్వానం ఇచ్చాడు.
బిడ్డలారా నా యుద్ధకు రండి, నేను మీకు శాంతి సమాధానాన్ని అనుగ్రహిస్తానని. ఆ ప్రభువే పునరుత్థానమైన దినాన ఆదివారం రోజు సతమతపడుతూ భయపడుతూ ఒక గదిలో దాక్కున్నటువంటి తన ప్రియమైన శిష్యులు 11 మంది యుద్ధకు ఆయన రావడం సంభవించింది. అదే విషయాన్ని భక్తుడైనటువంటి యోహాను గారు యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం నుండి 31 వరకు రాసిన విషయాలు ధ్యానించాలని నేను ఆత్మపూర్వకంగా సిద్ధపడి ఉన్నాను. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి బంధ్యం నుండిచ్చి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు, మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, ఏమి ఊదాడు? పరిశుద్ధాత్మను పొందుడి, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అది నిలిచి ఉండునని వారితో చెప్పాను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయాను. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయనను చేతులలో మేకులు గుర్తును చూచి నా వ్రేళ్ళు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచి తినగాని నమ్మనే నమ్మనని వారితో చెప్పాను. తిరిగి 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండేను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనేను. తర్వాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసివయుండుమనేను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనేను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను. అవి గ్రంథమంది వ్రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడని అయినా క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడింది. చక్కటి సువార్త మనం రాశాడు. యేసు దేవుని కుమారుడని క్రీస్తు అని మనం నమ్మాలి. ఇప్పటికీ అవిశ్వాసులుగా ఉన్న వారి కొరకు ఇది సందేశం. యేసు మామూలు మరియమ్మ, యోసేపు కుమారుడు, వడ్ల వల్ల ఇంట్లో పుట్టిన బెత్లెహేములో పుట్టినటువంటి ఒక సాధారణమైన మనిషి అనుకుంటున్నటువంటి వారికి మరొకసారి ఈ వాక్కు, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మాలి, ఆయనందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడి ఉన్నవి అంటే మన విశ్వాసాన్ని బలపరచుకోవడానికి ఈ యొక్క ప్రత్యేకమైన సందేశం. చాలాసార్లు క్రైస్తవ సంఘాల్లో క్రైస్తవులు కాని వారు కూడా చాలామంది వస్తారు. వచ్చి యేసుక్రీస్తు ప్రభు అంటే మాకు చాలా ఇష్టం, ఆయన కూడా మేము నమ్ముకున్నాం, ఆయన బడులలో చదువుకున్నాం, ఆయన పాటలు అంటే ఇష్టం, ఆయన యొక్క బోధ మాకు ఇష్టం అనే విషయాలను అప్పుడప్పుడు ఒక సేవకుడిగా ఉన్నప్పుడు నాతో సంభాషించిన సంఘటనలు జ్ఞాపకం వస్తున్నాయి. అవన్నీ మంచియే, కానీ ఆయన దేవుని కుమారుడు అని చెప్తే నమ్మకపోవడం. ఆయన మంచివాడని నమ్ముతున్నారు, ఆయన అద్భుతాలు చేయవాడని నమ్ముతున్నారు, ఆయన వచ్చినాడని నమ్ముతున్నారు, కానీ ఆయన దేవుని కుమారుడు, దేవుని కుమారుడైన యేసు క్రీస్తు, ఆయనే దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడుగా మానవావతారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ రీతిగా నమ్మనటువంటి వాళ్ళలో క్రీస్తుకున్నటువంటి 12 మంది శిష్యుల్లో మనకు తెలుసు యూదా ఇస్కరియోతు ఉరి వేసుకొని చచ్చిపోయాడు.
ముప్పై రూకలను అమ్మి ఆయన సుఖపడలే, సంతోషపడలే. యేసుప్రభుల వారు సిలువలో మరణించక ముందే ఆయన ఉరి వేసుకొని మరణం చెందాడు. ఇక 11 మంది మిగిలారు. అందులో 10 మంది ఆదివారం సాయంకాలం, పునరుత్థాన దిన సాయంకాలం, శిష్యులు ఒక ఇంట్లో కూడుకొని ఉన్నారు. అది ప్రపంచ చరిత్రలో మహత్తరమైనటువంటి ఆ పునరుత్థాన దినం, మహానందకరమైన దినం, మహావిజయ దినం. మరి ఆ రోజు సంతోషించవలసింది పోయి శిష్యులంతా కూడా భయంతో దాక్కున్నారు. యూదులు మమ్మల్ని ఏం చేస్తారో, చంపేస్తారని తలుపులు వేసుకున్నారు, తాళాలు వేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు, యూదులకు, మంత్రవుత్రులకు, ప్రధాన యాజకులకు, శాస్త్రులకు ఒక భయం ఉంది. ఎందుకంటే ఆయన పునరుత్థానుడైనాడని దేవుడు అంటే ప్రజలందరూ ఆయన వైపు వెళ్తారు. వారి మీద ఏదో ఒక నేరం మోపాలని యేసు దేహము ఆ యొక్క సమాధిలో కనబడకపోయినందున శిష్యులు దొంగిలించినారని వారి మీద నేరారోపణ చేశారు. ఎంత కుట్ర చూడండి. అప్పటికి ప్రజలు ఆయన లేవడం సత్యం, పునరుత్థానమైన సత్యం, శిష్యులు కనబడ్డాడు, పేతురుకు కనబడ్డాడు, యోహాను కనబడ్డాడు, మరియమ్మ కనబడ్డాడు, ఆయన లేచి ఉన్నాడని మాట్లాడుతూ ఉంటే అక్కడ ప్రధాన యాజకులు వాళ్ళంతా చేసిన పని ఏమంటే శిష్యులు ఎత్తుకొని పోయినారు, దొంగిలించినారు అని ఒక నేరారోపణ చేశారు. మత్తయి సువార్త 28:11-13, ఆయన లేవలేదు, శిష్యులు ఎత్తుకొని పోయినరు అనే విషయాన్ని చాటి చెప్పారు. ఈ విషయాలకు శిష్యులు భయపడిపోయినారు. ఇక ఆయన శిష్యులు ఎత్తుకొని పోయారని ఆ యొక్క ప్రాంతమంతా ప్రకటన జరుగుతుంటే మమ్మల్ని పట్టుకొని పోయి చంపేస్తారని శిష్యులు భయపడి ఆ ఇంట్లోనికి వెళ్ళి దాక్కున్నారు. భయం భయం భయంతో ఉన్నారు. ఆకస్మికంగా అద్భుత రీతిగా యేసు వచ్చి వారి మధ్యలో నిలిచాడు. తలుపులు తెరవబడలేదు, తలుపులు వేసి ఉన్నాయి. మత్తయి సువార్త 28:11-13 చూస్తుంటే తలుపులు వేసి ఉన్నాయి. అక్కడికి వచ్చి మీకు సమాధానము కలుగునుగాక, శిష్యులు అందరూ పారిపోయినారని యేసుప్రభు వారిని ఏమీ దూషించలే, వారిని తిట్టలేదు. వచ్చి మీకు సమాధానం కలుగునుగాక. జనరల్గా మనము, మనతో ఉన్నవారు కష్ట సమయాల్లో మనతో ఉండకుండా వెళ్ళిపోతే తొందరపడి రకరకాలుగా మాట్లాడతాం. కానీ యేసయ్య శిష్యుల బలహీనతలు ఎరిగినటువంటి వాడుగా ఉండి వారి భయాందోళన తెలుసుకొని మీకు సమాధానం కలుగునుగాక, మీరు వెళ్ళిపోయినారని నేను తిట్టడం లేదు, చీవాట్లు పెట్టడం లేదు, వారి వద్దకు వచ్చి నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. ఆయన శిలువ మరణం ద్వారా దేవునికి నీ వారికి మధ్య సమాధానాన్ని తీసుకొని వచ్చాడు. భయాందోళనలు ఉన్నాయి, కష్టాలున్నాయి, బాధలున్నాయి, వారి మనసుల్లో తొందరలు ఉన్నాయి, అశాంతి అసమాధానం ఉంది. ఏసంటే ఇష్టమే. 3.5 సంవత్సరాలు ఆయనతో సేవలో ఉన్నారు, కానీ మానవ సహజంగా బలహీనం, భయపడినందున యేసు ప్రభు వారి మధ్యలో వచ్చి సమాధానాన్ని ఇస్తున్నాడు. ప్రియ సోదరి సహోదరులారా, నేటి రోజుల్లో కూడా నీవు భయపడుతూ ఉన్నావేమో, నేటి రోజుల్లో కూడా నీవు అశాంతి అసమాధానంతో ఉన్నావేమో. నీకు సత్యం తెలియదని కాదు, నీకు సత్యం తెలుసు. కానీ సత్యవంతుని కొరకు నిలబడితే నీలో ఉన్న భయాందోళనలు తొలగించి నీకు సమాధానం ఇస్తాడు, శాంతిని అనుగ్రహిస్తాడు. నిజంగా యేసు ప్రభు మీద ప్రేమ, యేసు ప్రభు నీ కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకొని ఆయనకు సాక్షి బిడ్డగా నిలబడగలగాలంటే యేసయ్యను ప్రార్థించు, నీకు సమాధానం ఇస్తాడు, శాంతిని అనుగ్రహిస్తాడు. యేసును చూడగానే శిష్యులు భయాక్రాంతులు అయిపోయారు. ఇంకా వాళ్ళ పూట భయాందోళన ఉన్నది. వాళ్ళైతే ఓ అమ్మో భూతం వచ్చేసింది అనుకుంటున్నారు. లూకాసు వార్త 24:37, అమ్మో దయ్యం వచ్చేసింది అనుకుంటున్నారు. ఎందుకంటే డోర్లు అన్నేశారు, బోర్డులు పెట్టారు, లాక్స్ వేశారు. యేసు వచ్చి వారి మధ్యలో నిల్చున్నాడు. వారు భయపడిపోతున్నారు. అనగా పునరుత్థానం ఇంకా వాళ్ళు నమ్మడంలే.
అయితే యేసు యొక్క గాయములు చూచి నిశ్చయంగా ఆయనే అని గుర్తుపట్టినట్లు తర్వాత వారు సంతోషించినట్లు అందులో రాయబడి ఉంది. వారి యొక్క దుఃఖం సంతోషంగా మారిపోయింది. ఆయన దుఃఖం సంతోషంగా మారిపోయింది. అప్పుడు ఈ యొక్క తోమా లేడు. తోమా మరి యూదాయస్కరో తెలియపోయిన తర్వాత మరి తోమా మనసులో ఏమొచ్చిందో తెలియదు. కానీ ఆయన ఒంటరిగా జీవిస్తూ ఉన్నాడు. ఏంటో నన్ను ఒక్కని పాలతో ఉంటే నన్ను పట్టుకొని పోతారనుకున్నాడు. ఏహే నేను యేసుప్రభు శిష్యుడు కాదని చెప్దామనుకున్నాడు. ఏమనుకున్నాడో మనకు తెలియదు. కానీ ఈ 10 మంది శిష్యులు ఒక్క దగ్గర ఉంటే ఈ 11వ శిష్యుడు ఆదివారం నాడు వారి మధ్యలో లేడు, ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్నాడంటే ఒంటరిగా ఉన్న వాళ్ళ మధ్యలోకి ఎవరు వస్తారో మనకు తెలుసు, సాతాండు వస్తాడు. ఇందాక చెప్పాను మానవునికి విశ్వాసికి 3 శోధనలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఒకటి సాతాను శోధన, ఒకటి లోకంతో శోధన, ఒకటి శరీరంతో శోధన. ఈయనకు ఈ లోకం తట్టు చూసి భయపడ్డాడు. శరీర శోధన వచ్చింది, నన్ను పట్టుకొని పోతారేమో అని తోమా వారి మధ్యలో లేడు. ఒంటరిగా ఉంటే అపవాది ఎవరిని మెనుగుదునాని వస్తాడు. ఆదాముతో ఉండు అవ్వా అని అవ్వకు చెప్తే అవ్వ ఆదాముతో ఉండగా ఒంటరిగా ఉంది. ఒంటరిగా ఉంటే అవ్వ దగ్గరకు సాతాను వచ్చింది. అవ్వ దగ్గరకు సాతాను వచ్చి మాట్లాడుతూ ఉంది. సాతాను వల్ల అవ్వ చిక్కుంది. నీ ఒంటరిగా ఉంటే రే బిడ్డలారా, అయితే అయ్యా మరి ఏం చేయాలా, నేను ఒంటరిగా ఉన్నానంటే నువ్వు ఏసయ్యతో ఉండు, నువ్వు ఏసయ్య పాటలు పాడు, ఏసయ్య వాక్యం చదువు, ఏసయ్య దగ్గర మోకాళ్ళుండు, నీకు తోడుగా ఉంటాను. ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఒంటరిగా ఉంటే నీకు తోడుగా ఉంటాడు. ఏసయ్యని ఆహ్వానించు. ఈ రీతిగా తోమ ఒంటరిగా ఉండడం బట్టి ఈ 10 మందిలో లేడు. వాళ్ళందరూ మళ్ళీ తిరిగి కలుసుకున్నారు. యేసు లేచినాడని అతను నమ్మలేదు. ఆయన లేచినట్లు నేను ఆయనను ముట్టుకొని ఆయనను తాకి ఆయన చేతులలో వేలు పెడితే కానీ నేను నమ్మను. అతని గాయములు చూచి నిశ్చయంగా తాకి ఆ తర్వాత నేను నమ్ముతాను. అనుమాన పడుతున్న తోమా, శిష్యులందరూ ఆయనకు చెప్తున్నారు, మేము చూసామయ్యా. ప్రియ సోదరి సహోదరులారా, ఒక వారం తర్వాత అనగా ఎందుకు మళ్ళీ వారం తర్వాత యేసుప్రభు వచ్చినాడంటే ఈ అనుమాన పడే వారి కోసం, ఈ అపనమ్మకం ఉన్నటువంటి వారి కోసం, ఇంకా సత్యాన్ని నమ్మనటువంటి వారి కోసం ఆయన వస్తాడు. ఈరోజు కూడా వస్తాడు. అదే ఇంటిలో ఒక వారం తర్వాత అదే విధంగా తన శిష్యుల్లో కనబడినాడు. అప్పుడు తోమ అక్కడ ఉన్నాడు. అయ్యా తోమ నన్ను ముట్టుకొనుము, గాయములను ముట్టుము, నీ అనుమానం వదిలి విశ్వసించు, నీ అనుమానం వదిలి విశ్వసించు అంటే అప్పుడు ఆయన చూసి ప్రభు అన్నాడు, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులను చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసమయ్యుండుము నేను. అందుకు తోమ, ప్రభువా నా ప్రభువా నా దేవా, యేసు ప్రభు సంభాషణ, నీవు చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. ప్రియమలారా ఇలారా బిడ్డలారా, యేసయ్యను ప్రత్యక్షంగా చూడకపోవచ్చు, తోమ లాంటి అవిశ్వాసం మీలో ఉందో, యేసు ప్రభు అంటున్నాడు మీరు ధన్యత్వం కావాలంటే, ధన్యులు కావాలంటే, నేను వచ్చాను జీవించాను పునరుతానయ్యాను, ఇదిగో మీరు విశ్వాసంలో బలపడండి. యేసు నీవు చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు తమ్ముడు. థామస్ ఆశ్చర్యపోయి దుఃఖపడ్డాడు. థామస్ సేడ్ టు హిమ్, బిహోల్డ్ మై లార్డ్ మై గాడ్. దెన్ జీసస్ టోల్డ్ హిమ్, బికాజ్ యు హావ్ సీన్ మీ యు హావ్ బిలీవ్డ్. బ్లెస్డ్ ఆర్ దోజ్ హూ హ్యావ్ నాట్ సీన్ ఎట్ హ్యావ్ నాట్ సీన్ అండ్ ఎట్ హ్యావ్ బిలీవ్డ్. చూడక నమ్మిన వారు ధన్యులు. ఈ రోజున ఆ ధన్యకరమైన జీవితంలో మనం ఉన్నాము. మరైతే ఈ సందేశం వింటున్నటువంటి మనము, అయ్యా నీకు అసమాధానం ఉందా, నీ జీవితంలో నెమ్మది లేదా, నీ జీవితంలో శాంతి లేదా, సందేహం ఉందా? తోమా 3.5 సంవత్సరాలు ఉండి యేసు ప్రభుతో ఉండి ఆయన పునరుత్థానాన్ని నమ్మకుండా 10 మంది చెప్తే కూడా ఆయన విశ్వసించకుండా ఆ 10 మంది చెప్పింది తప్ప, ఈరోజున అనేక మంది ప్రవక్తలు, అనేక మంది శాస్త్రులు, అనేక మంది బోధకులు, అనేక మంది సత్యం తెలుసుకొని యేసు ప్రభు నిజమైన దేవుడు దైవ కుమారుడు అని విశ్వసిస్తున్నారు. తోమలాగా సందేహించడం లేదు.
ఆయనకు అందుకే డౌటింగ్ థామస్ అని పేరు ఇచ్చారు. సందేహించు తోమా. సూచక్రియలు చూచి నమ్మినవారు, అద్భుతాలు చూసి నమ్మేవారు, యేసు పునరుత్థాన కార్యాన్ని సందేహించిన వారు. అద్భుతాలు కావాలా? సూచక్రియలు కావాలా? యేసయ్య కనబడితేనే నమ్ముతారా? యేసయ్య నీ కనబడతాడు. ఎప్పుడు? నీ విశ్వసిస్తే, నీ విశ్వాసంలో బలపడితే, నీ విశ్వాసంలో ఉంటే ఆయన కనబడతాడు. నేను నమ్మనే నమ్మంటే ఎలాగు? నమ్మకం కలిగితే కదా, నమ్మితేనే కదా నీకు స్వస్థత, నమ్మితేనే కదా నీకు విడుదల, నమ్మితేనే కదా నీకు గొప్ప ఆశీర్వాదాలు. నమ్మకుండా నాకు ఏం కాలేదు నేను అంటే ప్రయోజనం లేదు. అందుకే ప్రభు అన్నాడు, చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ప్రియబిడ్డలారా, మళ్ళారా, ఒక సహజమైన సత్యాన్ని మనం గ్రహించాలా. మన ఆత్మను మనం చూడలేదు, నమ్ముతలేమా? మన ప్రాణాన్ని మనం చూడలేము, కంటి కనబడదు, నమ్ముతలేమా? గాలిని చూడలేము, నమ్ముతలేమా? రేపటి దినాన్ని రోజు చూడలేము, నమ్ముతలేమా? పరలోకాన్ని చూడలేము, నమ్మడం లేదా? దేవుడు లేకుండా సృష్టి ఉన్నదా? సృష్టికర్త, భూలోక ఆకాశ సూర్య చంద్రలను సృష్టించిన ఆయన దేవుడు, దేవుడు సృష్టించే మనమందరం ఉన్నాం. మనం దేవుళ్ళను సృష్టించలేము, ఎందుకంటే గాలి, నీరు, వెలుతురు, ఆహారము, వస్త్రము, వాహనము సమస్తము నీ కంటితో చూస్తున్న ప్రతిదాన్ని ఇచ్చాడు. రేపటి దినాన్ని చూడవు, ఈరోజు నమ్ముతున్నావు ఎలాగూ? దట్ ఈస్ కాల్డ్ విశ్వాసం. విశ్వాసం అంటే నిరీక్షించేదాని యొక్క నిజ స్వరూపం. యేసయ్యను చూడలేదు కానీ వచ్చాడు వాస్తవం. మరి రిటర్న్గా చూడాలంటే లేవు, గ్రంథాల్లో రాయబడి ఉంది యేసయ్య వచ్చింది, యేసయ్య చనిపోయింది రాయబడింది. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ఆయన పునరుత్థానుడైనాడని, పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ఆయన వచ్చాడని, ఆయన వస్తాడని. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తికులు క్షుణ్ణంగా రాశారు, పత్రికల భాగంలో రాశారు. ఆ కన్నులారా, మేము దేన్ని చూచితిమో, దేన్ని తాకితిమో, దేని నిదానించుతమో, దానిని మేము ప్రకటించుచున్నామని. ఇక నీవు నమ్మకపోతే నేనేమి చేయలేను. నీలో ఉన్న ప్రాణం, నీలో ఉన్న ఆత్మ, నీ జీవం నీవు కనబడదు, మరి ఉన్నది, ఉన్నందునే జీవిస్తూ ఉన్నాం. అందుకంటున్నారు, చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు దేవుడు. అందుకే పరిశుద్ధాత్మ గ్రంథంలో ఆ యోహాను సువార్త 4:24 ఆ సమరయ స్త్రీతో యేసుప్రభువులో మాట్లాడినప్పుడు అమ్మాయితో సంభాషణ జరిగింది. ఆ సంభాషణ అంతా ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు, కానీ మా వాళ్ళు కొండల మీద ఉన్నది మా దేవుడు, మా పితరుల దేవుడు ఇక్కడ ఉండే ఒక కొండల మీద ఆరాధన చేసేవారు అని మాట్లాడుతున్నప్పుడు, అమ్మా, యెరూషలేములోను కొండల మీద ఉన్నటువంటి దేవుడు కాదు, దేవుడు అంటే నీవేమనుకుంటున్నావు, దేవుడు అంటే ఆత్మ. గాడ్ ఈజ్ స్పిరిట్, గాడ్ ఈజ్ నాట్ ఏ ఐడిల్, గాడ్ ఈజ్ ఎ స్పిరిట్. గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్, గాడ్ క్రియేటెడ్ యూ అండ్ మీ. ఆయన సృష్టికర్త, మీరు ఆయన నమ్మాలి. అందుకే తోమత అన్నాడు, సూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అప్పుడు తోమ నమ్మాడు. థామస్ AD 52 ఇండియా దేశానికి వచ్చాడు. వెస్ట్ కోస్ట్ ప్రాంతంలో, కేరళ ప్రాంతంలో ఆయన 7 చర్చిలు స్థాపించాడు. తర్వాత మద్రాసు నగరం వచ్చాడు, ఇప్పుడు చెన్నై అని మనం పిలుస్తున్నాం. ఆ చెన్నై నగరంలో వచ్చి సువార్త ప్రకటించుండగా సువార్తకు విరోధులైనటువంటి వారు, సువార్త అంటే నమ్మనటువంటి వారు, సెయింట్ థామస్ మౌంట్ పైన ఆయన గుహలో ప్రార్థించుకుంటూ ఉంటే వెనుక నుంచి వెళ్ళి బల్లెంతో పొడిచి చంపినారండి. ఆయన చేసిన నేరం ఏమది? పునరుత్థానుడైన యేసుక్రీస్తుని గురించి చాటి చెబుతూ ఉంటే బల్లెంతో పొడిచి చంపారు. యేసును ఏ శిష్యుడు కూడా నా దేవా, నా దేవా, నా ప్రభు అనలేదు. ఇవి ఈయనొక్కడన్నాడు. ఆయన సర్వశక్తి గల దేవుడని తెలుసుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, అయ్యా, వీటిని బట్టి మనం ఈ ప్రసంగం వింటున్న మనం చూడకుండా నమ్మాలి, ఆయన పునరుత్థానాన్ని ఒప్పుకోవాలి,
నిత్య జీవమును నమ్మాలి. క్రీస్తునందు విశ్వాసముంచడం ద్వారా నిత్య జీవం పొందగలము. యోహాను సువార్త 3:15-18 చూస్తాం. యేసు చెప్పాడు, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నాను. శిష్యుల ఏర్పాటు చేసుకున్నవారు పంపబడినవారు శిష్యులుగా ఉన్నారు. సువార్త వ్యాపింప చేయుటకు, మనుషులకు దేవుని ప్రేమను చూపుటకు, మంచి పనులు చేయుటకు దేవుడు నిన్ను నన్ను నియమించి ఉన్నాడు. అందుకే ఆయన పరిశుద్ధాత్మను ఇది పరిశుద్ధాత్మను అనుగ్రహించినాడు. మీరు సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంన వారికి బాప్తిస్మమియుడి. ప్రియ సోదరి సహోదరులారా, ఇందాక నేను చెప్పాను మనకు కనబడకుండా చాలా విషయాలు ఉన్నాయి, వాటన్నిటి ఉన్నాయని నమ్ముతున్నాము. యేసయ్య దేవుడు ప్రత్యక్షంగా నీ కనబడకపోవచ్చు, కానీ ఆయన నీతో నీలో ఉన్నాడు. ఆయన యేసయ్య నీలో లేకపోతే నీవు జీవించడానికి వీల్లేదు. ఎందుకంటే ఇట్లా నీ మీరు ఒకవేళ తర్కవాదంతో ధ్యానాలతో మీరు ఆలోచన చేస్తుండొచ్చు, ఎలాగంటే ఆయన లేకపోతే నీకు జీవం లేదు. ఎందుకంటే ఆయన నేనే నిత్య జీవం అనుగ్రహించేవాణ్ణి, నేనే నిత్య జీవం అనుగ్రహించేవాణ్ణి, నేనే ప్రాణం ఇచ్చేటటువంటి వాణ్ణి. ఆయన నాలో నాతో మనలో ఎల్లప్పుడూ ఉన్నాడు. నేను ఈరోజు మాట్లాడుతున్నానంటే నా స్వశక్తి ఏం సరిపోతుంది? నేను బలహీనుణ్ణి, ముసలివాణ్ణి, నాకేం శక్తి ఉందని? పరిశుద్ధాత్మ బలం, పరిశుద్ధుడు అనుగ్రహించే శక్తి, పరిశుద్ధ వాక్యం ప్రకటించాలని ఆసక్తి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యము చివరి వరకు మరణం వరకు మరణ పర్యంతము నా యేసయ్యను రక్షకుడని ప్రకటించాలి. నా కనబడలేదని కాదు, ఆత్మీయ నేత్రాలతో ఆయన చూస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ నేత్రాలతో ఆయన ఈ లోకానికి రానై ఉన్నాడు. ఆయన మహిమా శరీరముతో ఇక్కడికి వస్తాడు తప్పకుండా. మనందరం కూడా ఆయనతో నిత్య జీవానికి వెళ్ళడానికి అర్హులుగా చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నీవే తప్పుడు మార్గంలో ఉన్నావు, విడిచిపెట్టండి, మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, యేసును అనుసరించండి. ఇంకా పండుగలు చేసుకుంటే పునరుత్థాన పండుగ అయిపోయింది, మూడు నెలలు అయిపోయింది పునరుత్థాన పండుగ. మళ్ళా పునరుత్థాన పండుగ కొరకు కాదు, పునరుత్థానం యొక్క సందేశాలు వినాలా. పునరుత్థాన సందేశాలు ఏంటి? ఆయన గొప్ప రక్షకుడు, ఆయన శాంతిని అనుగ్రహించేవాడు, సమాధానాన్ని ఇచ్చేవాడు, నిన్ను నన్ను మహిమా రాజ్యంలో తీసుకునేవాడు, పరిశుద్ధాత్మను అనుగ్రహించేటటువంటి వాడు. ఆ పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నీవు నేను రావాలని ఇదిగో మత్తయి మార్కు లూకా యోహాను సువార్తికులు ఖచ్చితంగా ఆయన యొక్క జీవితాన్ని గురించి రాస్తూ ఉన్నారు. నా సమాధానం మీకు అనుగ్రహిస్తాను, శిష్యులు భయపడ్డారు. అయ్యా ఆ రోజు శిష్యులు, ఈరోజు నీకు అంటున్నాడు, ప్రేబిడ్డ నీకు సమాధానం నీకు అనుగ్రహిస్తాను, ప్రేబిడ్డ నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను. మీరు నా యొద్దకు రండి, సమాధానం పొందండి, శాంతిని నేను మీకు అనుగ్రహిస్తాను, పూర్ణ శాంతిని మీకు అనుగ్రహిస్తాను. అలాంటి జీవితం, అలాంటి విశ్వాసం మీలో రావాలని తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. దేవుడి వాక్కు దీవించుగాక. ఆమెన్. ప్రార్థించుదాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త, పరిశుద్ధాత్మ దేవా, యేసయ్యా నా దేవా, నా ప్రభువా, నా రక్షక అని శిష్యుల ఎవ్వరు కూడా నా దేవా నా ప్రభువా అని పలకలేదు. కానీ అవిశ్వాసిగా ఉండి కళ్ళతో చూసి చేతులు తాకి అమ్మో నిజమైన దేవుడు పునరుత్థానమైన యేసయ్య అని నా దేవా నా ప్రభువా అని పిలిచిన తోమా భారతదేశానికి సువార్తను తీసుకొని వచ్చాడు. కేరళ ప్రాంతంలో ప్రారంభంలో 7 సంఘాలు స్థాపించాడు ఆయన. ఆ సువార్తని 53 నుంచి ఈ యొక్క భారతదేశంలో యేసు ప్రభు రక్షకుడని లక్షలాది మంది విశ్వసిస్తున్నారు, లక్షలాది మంది రక్షించబడ్డారు, ఇంకా లక్షలాది కోట్ల మంది రక్షించబడాలని అదృశ్యమైన దేవుని మహిమా స్వరూపుడే యేసయ్య అని. ఆయన కనబడితేనే దేవుడు అని కాదు, కనబడకున్నా దేవుడు. గాలి ఏ రీతిగా కనబడకుండా మా మధ్యలో ఉందో ఆయన ఆత్మ మా మధ్యలో నివసిస్తుంది. అవిశ్వాసులైన బిడ్డల కన్నులు తెరిచి ఆత్మీయ నేత్రాలు ఇమ్మని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు,
మనకు తోడైండును గాకా.